హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బాగా పండిన మ్యాంగోస్తో ఇలా మ్యాంగో షేక్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు సైతం ఈ మ్యాంగో షేక్ని ఈజీగా రెడీ చేసుకుంటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ మ్యాంగో షేక్ రెడీ చేసుకోవడానికి బాగా పండిన 3 మామిడి పళ్ళను తీసుకున్నానండి. అలాగే వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఈ వెనీలా ఐస్ క్రీమ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. తీసుకున్న 3 మామిడి పళ్ళని పైన తొక్క తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, పండ్లు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇవి చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి. ఇలా తొక్క తీసేసిన తర్వాత ఒక్కొక్క మామిడి పండుని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి పెట్టుకోవాలి. వీటిని మనం మిక్సీ పెడతాం కాబట్టి ఇలా కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తీసుకున్న మామిడి పండ్లని అన్నిటిని కూడా ఇలాగా తరిగి పెట్టుకోవాలి. అన్ని మామిడి పండ్లను కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోండి. తర్వాత ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఈ వెనీలా ఐస్ క్రీమ్ ఫస్ట్ 1/2 కప్పు వరకు వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ వేసిన తర్వాత ఇందులో కాచి జల్లార్చిన పాలను పోసుకోవాలి. 1 కప్పు వరకు పోయండి. మీరు ఇక్కడ పాలకు బదులు వాటర్ కూడా పోసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత ఒకసారి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఎక్కడ కూడా మ్యాంగోస్ ముక్కలు లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే ఇంకొన్ని పాలను యాడ్ చేసుకుంటూ లేదంటే వాటర్ అయినా పోసుకోవచ్చు. మరీ తిక్కుగా ఉండకూడదండి, అలాగని బాగా లూజ్గా కూడా చేసుకోకూడదు, బాగా లూజ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా చూపించిన కన్సిస్టెన్సీలో మ్యాంగోస్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి. మీరు డైరెక్ట్ ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి, లేదు అంటే ఇంకొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవాలనుకునేవారు ఇలా 3/4 గ్లాస్ వరకు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోండి. ఇలా పైన గార్నిష్ కోసం వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి. ఇలా గార్నిష్ కోసం పైన వెనీలా ఐస్ క్రీమ్, మ్యాంగో చిన్న చిన్న ముక్కలు వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉండే టేస్టీ మ్యాంగో వెనీలా ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇంకొంచెం థిక్గా రెడీ చేసుకుని ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిల్క్ షేక్ జ్యూసెస్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలుపుతుంటే మనకి ఎంత మంచి కలర్లోకి వస్తున్నాయో. మ్యాంగో ముక్కలు కూడా వేసాం కదా, తాగేటప్పుడు అక్కడక్కడ మనకి మ్యాంగో ముక్కలు పంటికి తగిలి చాలా రుచిగా ఉంటాయండి. చూడండి ఈ మిల్క్ షేక్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుంటుందండి. పిల్లలు ఏదైనా జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ అడిగినప్పుడు లేట్ చేయకుండా, ఐస్ క్రీమ్ లేకపోయినా కూడా మ్యాంగోతో మిల్క్ షేక్ రెడీ చేసుకోండి. ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్తో మిల్క్ షేక్ చాలా బాగుంటుందా. అచ్చం మనకి బయట చేసే మిల్క్ షేక్ లాగానే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ యమ్మీ యమ్మీగా టేస్టీగా తాగేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ మిల్క్ షేక్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.